బామ్మర్దే, కోర్టు ఎప్పుడు మనకు అనుకూలంగా తీర్పు చెప్పవరా? అది న్యాయానికే తీర్పు చెప్తుంది. కోర్టు పక్కన పెట్టు, గుడిసెల చుట్టూ బాంబులు పేర్చు, ధన్ 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 మనే బాంబులు పేలాలా? టప 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 మనుషులు సావాల. ఒక్కడు ఒక్కడు మిగిలిపోయినా పర్వాలేదు, ఖనిజ సంపదే సంపద, కోట్లే కోట్లు. మీరు ఆ వైపు బాంబులు పెట్టుకుంటూ వెళ్ళండి. ఈ దెబ్బతో అలగా జనమంతా ఖాళీ చేసి వెళ్ళిపోతారా? మర్యాదగా ఈ గుడిసెలు ఖాళీ చేసి వెళ్ళిపోతారా? బాంబులు దెబ్బకు చస్తారా? అమ్మలు పెట్టేస్తున్నారు, అన్నకు చెప్పాలి. బిడ్డ కల ఉరుస్తుంది. నాన్నొచ్చాడమ్మా, చూడు. పాప కొంట్లో బాగాలేదండి, ఏ హాస్పిటల్ కి తీసుకెళ్ళినా డబ్బులు లేవని వైద్యం చేయడం లేదు. అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను. హాస్పిటల్ కి వెళ్దాం, పదండి వెళ్దాం. మనం అర్జెంట్ గా వెళ్ళకపోతే అక్కడ స్వామినాయుని చంపేస్తారన్నా. ఏమైంది? ఈ జాగాలో ఉన్న గుడిసెలన్నీ ఖాళీ చేయకపోతే బాంబులు పెట్టి పేల్చేస్తారంట. స్వామినాయుని బంధించేశారు, మనం అర్జెంట్ గా వెళ్ళకపోతే స్వామినాయుని జనాన్ని చంపేస్తారన్నా. రా అన్న. అలాగా? పద్మ పాపను తీసుకో, తీసుకో. అదేంటండి, పాప చావు బతుకుల్లో ఉంటే మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోతారేంటి? పద్మ, అక్కడ జనం చావు బతుకుల్లో ఉన్నారు, ముందు పాపను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. రండి, బయలుదేరండి. పాపని బతికించుకోవడానికి నేను చెయ్యని ప్రయత్నము లేదు, తిరగని హాస్పిటల్ లేదు. నువ్వేదో కన్న తండ్రివి ఉద్ధరిస్తావు కదా, అని మీ దగ్గరికి తీసుకొస్తే చావు బతుకుల్లో ఉన్న బిడ్డను వదిలేసి ఊరి జనం కోసం పరిగెత్తుతావా? నువ్వే కన్న తండ్రివయ్యా. ఇంకా చూస్తారా? బాంబులు పేల్చేయండి, చచ్చేవాడు చస్తాడు, ఖాళీ చేసేవాడు చేస్తాడు. దీని అబ్బాయి తలుపు తీస్తున్నా, తలుపు రండి అన్న, రండి పదండి త్వరగా. తెస్తానమ్మా, ఏదో ఊటి తెస్తాను. మా ప్రాణాలు కాపాడండి. పద్మా, పద్మా, వదు, ముట్టుకోకు. నా బిడ్డను ముట్టుకోవడానికి వీల్లేదు, వీల్లేదు. అది బతికున్నాళ్ళు దాని మా నాన్న దాన్ని వదిలేసి కనీసం దాని ముఖమైనా చూడకుండా వెళ్ళిపోయి అది చచ్చాక చూడడానికి వచ్చావా?
ఏంటయ్యా మీ పోరాటాలు, ఏంటయ్యా మీ ఉద్యమాలు, ఎందుకు ఎవరి కోసం? పెళ్ళం బిడ్డలకే ఏమి చేయలేని వాడివి, ఇక ఈ దేశానికి ఏం చేస్తావు? ఎదుటి వాడికి సెంటు కొట్టడం కాదు, ముందు నీ చాడి కంపు చూసుకో. పెళ్ళం బిడ్డలు అక్కర్లేని వాడివి, అసలు అసలు నన్ను పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు? పో, ఆ ప్రజల దగ్గరికి పో, ఆ పోరాటాలు చేసుకో, పో, 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 పో. పద్మ, పద్మ, నన్ను అర్థం చేసుకో. ఈరోజు పాప చనిపోయింది, రేపు నేను చనిపోవచ్చు. బాధపడకు పద్మ, ఈ సమాజం కోసం మనం బతకాలి, ధైర్యంగా ఉండాలి. ఉద్యమాల్లో ఉండే వాళ్లకు, ప్రజా జీవితాలతో పాలు పంచుకునే వాళ్లకు సొంతం అంటూ ఏది ఉండదు, ఉండకూడదు. పద్మ, కన్నబిడ్డ పోయిన బాధ నాకు మాత్రం ఉండదు, దయచేసి నన్ను అర్థం చేసుకో. పాపా, ఇక్కడి నుంచి ఎవరైనా బయ్యారం ఖనిజ సంపదకు సంబంధించిన ఏరియాలో తిరిగినా, మీటింగులు పెట్టినా, ఊరేగింపులు జరిపినా చట్టరీత్యా శిక్షార్హులు. ఎవరైనా ఈ ఆదేశాలను అతిక్రమించి సభలు సమావేశాలు జరిపారో చట్టరీత్యా మేము తీసుకునే చర్యలకు బాధ్యులవుతారు. ఇదే మా పోలీసుల హెచ్చరిక. బీ కేర్ఫుల్. ప్లాటూన్ సావధాన్. యూసీ పోలీస్, ఇక్కడ కొన్ని అసాంఘిక శక్తులు పొంచి ఉండి మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, కనుక మీరందరూ అలర్ట్ గా ఉండాలి. ఎస్ సార్. ఎవరిని స్పేర్ చేయకండి. ఎవరి మీద అనుమానం వచ్చిందో వాడిని వెంటనే ఏమీ ఆలోచించకుండా అరెస్ట్ చేసేయండి. అండర్స్టాండ్? ఎస్ సార్. చూడండి, మన గవర్నమెంట్ పడిపోయే వరకు వాడు నిద్రపోలా, ఇప్పుడు వాడి గవర్నమెంట్ పడిపోవాలా, దానికి ఇదే సరైన సమయం. బ్రదర్ చెప్పండి. మీరు పెళ్ళాం బిడ్డలను వదిలేసి 2 నెలలైంది ఇక్కడికి వచ్చి, మీరు దేని గురించి వెంపర్లాడుతున్నారో నాకు తెలుసు. చూశారుగా గుడిసెల్ని, వెళ్ళి దున్నేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. జరిగిన దానికి బాధపడకండి అమ్మా, ఊరుకోండి. సారీ, సారీ అమ్మా. చూడండి అమ్మా, చూడండి బ్రదర్స్, సమాజంలో ఏ మూల ఏ అన్యాయం జరిగినా సరే వెలికి తీసి ప్రపంచానికి చాటి చెప్పాల్సిన పత్రికా విలేకరులు మీరు. ఎంత ఘోరం జరిగిందో, ఎంత అన్యాయం జరిగిందో చూడండి. ఇంతమంది మహిళల్ని ఒక్కసారిగా మూకుమ్మడిగా మానభంగం చేశారు అని అంటే అసలు ఇక్కడ కొనసాగుతుంది ప్రజా పరిపాలన, రాక్షస పరిపాలన, మీరే చెప్పండి. ఊశారాడు కుట్ర, నన్ను దింపేయాలని. నా సోదరి మణుల కళ్ళల్లో కదలాడుతున్న కన్నీళ్లను గమనించండి. ఈ తల్లుల మానసిక ఆవేదనను ప్రపంచానికి తెలియజెప్పండి. చూపిస్తున్న కదరా. పోలీసులు మఫ్టీలో వచ్చారండి లేక యూనిఫామ్ లో వచ్చారా? వచ్చింది పోలీసులు, చేసింది అత్యాచారం. వాళ్ళు ఎలా వస్తే మీకేంటి? మీరు ఇలా కెమెరాలు తెచ్చి ముందు పెడితే ఏం మాట్లాడగలుగుతారు? మేము అడుగుతుంది బాధితుల్ని, మీరు జవాబు చెప్తారేంటి? గొంతు దిగిపడ్డ మేకని అరవడం లేదంటే ఏం న్యాయం చెప్పండి? జరిగిన దారుణానికి సిగ్గుతో చితికిపోతున్న వీళ్ళని ఏం జరిగింది, ఎలా జరిగింది అని మీరు గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంటే ఏం చెప్పగలరు, ఎలా చెప్పగలరు? ఈ నిజం 10 మందికి తెలియాలి. 10 మందికే కాదు, ఇది రాష్ట్రం మొత్తానికి తెలియాల్సిన విషయం. అందుకే ఈ విషయాన్ని రాష్ట్ర రాజధాని వరకు తీసుకువెళ్తాను, ఈ కీచక పరిపాలనను అంతం చేస్తాను. నా ప్రభుత్వాన్ని పడగొడతాడా? రాష్ట్రం అడిబడ్డున పోయిన నా చెల్లెళ్ల శీలాల సాక్షిగా వారికి న్యాయం జరగాలి, వారికి నష్టపరిహారం చెల్లించాలి, దోషులు కఠినంగా శిక్షింపబడాలి. వాళ్ళ మానాలు పోలేదని టెస్ట్ లో తేలిపోనది, మీకే శిక్ష పడదు. ఓకే, ఓకే సార్. అంతవరకు నేను నిద్ర పోను, ఈ ప్రభుత్వాన్ని నిద్ర పోనివ్వను.
నా చెల్లెల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అవునమ్మా, ఈ పెద్ద ఆయన మనకు అండగా ఉంటానంటే ఇక మనకు దిగులే ఉంది. రండి వెళ్దాం. రండి అమ్మా, రండి.